మెదక్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ మెదక్ మున్సిపల్ 22వ వార్డు కౌన్సిలర్ చందన సుమంతో పాటు 100 మంది కార్యకర్తలతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీకి హుజూర్ నగర్ ప్రజలు ఇచ్చిన తీర్పు దుబ్బాకలో కూడా భారీ మెజారిటీతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు 100 డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని చురుకులు వండించారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల పెళ్లిళ్లు చేశామన్నారు. దుబ్బాక ఎన్నికల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామాకే ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఐదుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మన మెదక్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరి ఈరోజు బీజేపీ కౌన్సిలర్ గారు కూడా మన పార్టీలో చేరారు. అంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు ప్రజలు ఆదరించడం కానీ చూసిన కార్యక్రమాల పట్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ప్రజల యాక్సెప్టెన్స్ ఉందనేది మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు మన మెదక్ పట్టణంలో కూడా పద్మా గారు అన్నట్టు మంచినీటి సమస్య ఇప్పుడు పరిష్కారం అయిపోయింది. మీకు ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి రోజు నల్లాతోని మరి మెదక్ పట్టణ ప్రజలకు త్రాగునీరు అందిస్తాం. మొన్న కాంగ్రెస్ పార్టీ నుండి, నేడు బీజేపీ నుండి మరి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నందుకు మరి అందరికీ కూడా ఇవాళ చేరిన బీజేపీ కౌన్సిలర్ గారికి పేరు స్వాగతం తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై తప్పకుండా భవిష్యత్తులో కేసీఆర్ గారి వల్లనే మరి రాష్ట్రం బాగుపడుతుంది, నియోజకవర్గాలు బాగుపడతాయనే నమ్మకం కొద్దీ మరి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు.